నమస్కారం, నా పేరు చిలకమర్రి నటరాజ్, తెలంగాణ రంగస్థల సమాఖ్య అధ్యక్షుడిని. తెలంగాణ రాష్ట్రం మన సొంత రాష్ట్రంగా వచ్చిన తర్వాత నాటక రంగం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకు ముందుగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ మా తెలంగాణ రంగస్థల సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ యువనాటకోత్సవాలను చేయడం మొదలెట్టాము. ఇది సీజన్ 4, 4వ ఎడిషన్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రతిసారి 10 నాటకాలు చొప్పున 4 సార్లు, అంటే ఇప్పుడు 40 నాటకాలు మొత్తం పూర్తవుతున్నాయి ఈ సీజన్ పూర్తయితే. నాటకాల్లో రకరకాల క్రైటీరియాతో మేము సెలెక్ట్ చేస్తున్నాము. అంతర్జాతీయ నాటకాలు, జాతీయ నాటకాలు, మన ప్రాంతీయ నాటకాలు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే నాటకాలు, తర్వాత ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నాటకాలు, ఇట్లా డిఫరెంట్ నాటకాలను తీసుకొని ప్రతి ఎడిషన్లో ఒక 10 నాటకాలు చొప్పున సెలెక్ట్ చేసుకుంటూ చేస్తున్నాము. పివి నరసింహారావు గారి గొల్లరామవ్వ, సురవరం ప్రతాపరెడ్డి గారి 11 కద్దు 12 కొత్వాల్, ఇట్లా రకరకాల నాటకాలని మనం చేస్తున్నాం. సర్దార్ సర్వాయి పాపన్న రేపటి కథ, రైతుల సమస్యల మీద రేపటి కథ, ఇట్లా రకరకాల సబ్జెక్టులను తీసుకొని నాటకాలను చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం 10 నాటకాలు చేస్తున్నాం. దాంట్లో నేను ఇప్పుడు డబ్ల్యూబి ఈట్స్, విలియం బట్లర్ ఈట్స్, ప్రపంచ ప్రఖ్యాత కవి, ఆయన 1923లో నోబెల్ బహుమతి పొందాడు. ఆయన రాసిన పర్గేటరీ అనే నాటకాన్ని తెలుగులోకి అనువదించి స్వేచ్ఛానువాదం అంటాం, స్వేచ్ఛానువాదం చేసి ఇప్పుడు ప్రదర్శిస్తున్నాం. బట్లర్ ఈట్స్ సామాజిక స్పృహతో నాటకాలు రాశాడు. ఇప్పుడు ఈ పర్గేటరీని మనం చరమస్థలం అనే పేరుతో తెలుగులో చేస్తున్నాం. ఈ చరమస్థలం అనేది తాగుబోతు వ్యక్తి వల్ల అతని భార్య, పిల్లలు, కుటుంబం ఎంత బాధపడుతుంది అనే అంశాన్ని తీసుకొని ఆయన పర్గేటరీ అనే నాటకం రాయడం జరిగింది. దాన్ని తెలుగులో చరమస్థలం అని అనువదించుకొని మేము చేస్తున్నాము. ఒక వృద్ధుడు తన తండ్రి తాగుబోతు వల్ల పడే బాధల్ని భరించలేక తండ్రిని చంపేశాడు. అలాగే తన కొడుకు తాగుబోతయ్యాడు, అతన్ని చంపేశాడు. ఇప్పుడు మనవడు కూడా తాగుబోతయ్యాడు. అతని వల్ల ఇంకొక స్త్రీ జీవితం నాశనం కాకూడదు అని అతన్ని కూడా తన పూర్వీకులైన జమీందారుల ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చి అక్కడ చంపేస్తాడు. ఒక తాగుబోతు వల్ల ఒక స్త్రీ ఎంత బాధపడుతుంది అనేది అద్భుతంగా ఒక కవితాత్మక నాటకంగా ఆయన రాయడం జరిగింది. దాన్ని చరమస్థలం పేరుతో అంతే కవితాత్మకంగా మేము కూడా ప్రదర్శిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి, నా పేరు సురభి శ్రీనాథ్. ఈ యువనాటకోత్సవం అనేది మాకు ఒక వరం లాంటిది. మామిడారి కృష్ణ గారు మాకు ఏర్పరిచినటువంటి ఈ అవకాశాన్ని మేము సద్వినియోగపరచుకుందామని అనుకోవాలి. నేనే ఒక సాంకేతిక నిపుణుడిగా 20 నాటకాలకు పైగా సంగీత దర్శకత్వం చేశాను. దాంట్లో ముఖ్యమైనవి చింతబరిగి స్కీమ్, గొల్లరామవ్వ, 11 కద్దు 12 కొత్వాల్, సందేశం, ఇటువంటి నాటకాలు 20 నాటకాలకు పైగా చేశాను. ఈ సంవత్సరం కూడా 3 నాటకాలకు సంగీత దర్శకత్వం చేస్తున్నాను. అందులో జిహాద్ మరియు చరమస్థలం, ఇంకా స్టాప్ చేస్తారా, అమల్లబండ, ఈ నాటకాలకు సంగీత దర్శకత్వం చేస్తున్నాను. ఇటువంటి అవకాశం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకే ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చిందని నేను భావిస్తూ, ఇటువంటి అవకాశాన్ని, మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి తెలంగాణ సాంస్కృతిక శాఖకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తెర రంగస్థల అధ్యక్షులు నటరాజ్ గారికి, మల్లేష్ బలస్ట్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ తెర అనేది చాలా మంచి పేరు, అది వేదం నుంచి పుట్టింది. అటువంటి మంచి పేరు పెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో యువకులకు ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఈ తెర సంస్థకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
పేరు ఆర్ హారిక వర్మ. మేము ఇక్కడ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ సురభి థియేటర్లో ఉంటాము. యాక్చువల్లీ నేను సురభి ఫ్యామిలీలోనే పుట్టాను, బట్ నా స్టడీ పర్పస్ కోసం నేను ఎంసీఏ చేశాను. ఆఫ్టర్ దట్ స్టడీస్ కంప్లీట్ అయినాక మా హస్బెండ్ డైరెక్షన్ చేశారు బాలమాయ బజార్ పిల్లలవి ఇవన్నీ. సో అవి చూసి నేను మోటివేట్ అయ్యి ఇక్కడ యువ నాటక ఉత్సవాల ఫెస్టివల్కి ఆఫర్ ఇస్తే మేము కాంతామతి నాటకాన్ని తీసుకొని సంథింగ్ కొత్త వెరైటీగా దీన్ని చేయడం కోసం ఆల్ ఫీమేల్స్తోనే చేయడం జరిగింది. యాక్చువల్లీ ఇది 3 అవర్స్ షో, దీన్ని మేము ఫెస్టివల్ కోసం 1 అవర్కి తగ్గించి దీన్ని 1 అవర్లో మేము షో చేయడం జరిగింది. ఇంకా దీనికి డైరెక్టర్ నేను ఆర్ హారిక వర్మ, నిర్వహణ ఆర్ శ్యామల గారు, సంక్షిప్తీకరణ వి హేమమానస. యాక్చువల్లీ ఇవి సురభి వి 5 ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. లాస్ట్ టైం మేము ఇక్కడ మా ఆర్గనైజేషన్ ఉంది వెంకటేశ్వర నాట్యమండలి, దాని మీద ప్లే చేసాము. సో ఈ ఇయర్ మళ్ళీ కొత్తది కావాలంటే మాకు నార్కెట్పల్లిలో మా వాళ్ళది ఇంకొక ఆర్గనైజేషన్ శ్రీ విజయభారతి నాట్య మండలి అని ఉంది. ఈ ఇయర్ ఈ కాంతమతి అనే షో మేము విజయభారతి నాట్య మండలి పేరు మీద ఇక్కడ మేము చేస్తున్నాము. సో మాకు ఈ ఆఫర్ ఇచ్చిన తెలంగాణ యువ నాటకోత్సవం నటరాజ్ గారికి, మల్లేశన్నకి, వీళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ నాటకం కాంతామతి అంతకుముందు ఆర్డర్ కానీ ఇప్పుడు ఏంటంటే దీన్ని మొత్తం ఆల్ ఫీమేల్స్తోని ఈ నాటకం చేయడం జరుగుతుంది. మగవాళ్ళు ఏమీ ఉండదు, అన్ని క్యారెక్టర్స్ లేడీసే పోషిస్తారు. సో ఒక 40 మెంబర్స్ టీమ్తో ఈ నాటకం ఇక్కడ మేము ప్రదర్శిస్తున్నాం ఈరోజు. నా పేరు సాంబ శివమూర్తి, పెద్దపల్లి జిల్లా నుంచి వచ్చాను. చిన్నప్పటి నుంచి నాటకాలన్నా ఇవంటే చాలా ప్రాణం. అందుకే నేను ఈ నాటక రంగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను, ఎంపీఏ థియేటర్స్ కంప్లీట్ చేశాను పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో. ఇప్పుడు మొదటిసారి దర్శకత్వం వహిస్తున్నాను. నా చాలా ఒక 50 పైన నాటకాల్లో నేను నటించాను. ఫస్ట్ టైం నేను డైరెక్షన్ చేయబోతున్నాను. జీహాద్ అనే ప్లే ఉంది, అది డ్యూరేషన్ వచ్చేసి 45 మినిట్స్ ఉంటుంది. ఒక ఉగ్రవాది, అంటే ఇవాళ రేపు ఉగ్రవాదులు ఏం చేస్తున్నారంటే ఇంటర్నెట్లో యువకులను ఆకర్షిస్తున్నారు, దీని ద్వారా యువకులు అట్రాక్ట్ అయిపోతున్నారు. సో దట్ ది కాన్సెప్ట్ మీద నేను తీసుకొని ఒక యువకుడు ఇంటర్నెట్ ఆ మెసేజ్ల ద్వారా అట్రాక్ట్ అయ్యి వెళ్ళి ఉగ్రవాదంలో ఒక మృగంలాగా మారిన వ్యక్తి ఎలా అయితే మారి మంచి మనిషిగా తిరిగి ఎలా వచ్చాడు అనేది మా ఈ కథా సారాంశంతో ఈ నాటిక కొనసాగుతుంది. ఫస్ట్ టైం రవీంద్ర భారతిలో ప్రదర్శించడం అనేది చాలా ఆనందకరమైన విషయం. దీనికి కారణమైన మామిడి హరికృష్ణ అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు. దీన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి యువ నాటకోత్సవాలని మల్లేష్ బలాష్ట అన్నకి థ్యాంక్ యూ సో మచ్.